విజయనగరం జిల్లా గజపతినగరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద సిఐచు ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులు పాత పద్ధతిలో చేయించాలని నిరసన వ్యక్తం చేశారు. వేసవి అలవెన్సులు కొనసాగించాలని, 200 రోజులు పని, 6,000 రూపాయల కూలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలతో పాటు సిఐచు జిల్లా ఉపాధ్యక్షురాలు వి లక్ష్మి, గొర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆ కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నడుస్తుంది. జనవరి 31వ తేదీన ఒక సర్క్యులర్ విడుదల చేశారు. దీనిలో సారాంశం ఏంటంటే, ఉపాధి హామీ పథకం కాకుండా పనిచేసే పథకంగా మార్చారు. 2 పోట్లు ఎండలో మాడి పని చేయాలనే నిర్ణయం చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. ఉపాధి పథకంకెళ్ళేటువంటి కూలీలందరూ కూడా చనిపోయే పరిస్థితి తీసుకురావడమే ఈ ప్రభుత్వ ఉద్దేశంలో కనిపిస్తుంది. ఇక రెండోది ఏంటంటే, వేసవి కోసం సమ్మర్ అలవెన్స్ ఇచ్చినటువంటి ఈ డబ్బులన్నింటినీ కూడా పూర్తిగా రద్దు చేశారు. అలాగనే 200 రూపాయలు 200 రోజులు కూలీ అడుగుతున్నటువంటి కూలీలకి, 600 రూపాయలు కూలీ అడుగుతున్నటువంటి కూలీలకి పూర్తిగా ఆ పథకానికి వెళ్ళనీయకుండా చేసే పద్ధతి తీసుకొచ్చారు. అలాగనే ఈ 20 మందికి ఒక మేట్ ఉండేవారు, ఈరోజు 40 మంది నుంచి 100 మంది వరకు మేట్లని ఏర్పాటు చేశారు. దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏమాత్రము ఇబ్బందికరం కాకుండా ఉండాలని చూడకుండా పూర్తిగా వారినే అధికారులు నియమించుకున్న మేట్లు పెట్టాలని నిర్ణయం చేశారు. పూర్తిగా ఉపాధి హామీ కూలీలకి మేట్లు ఎన్నుకున్న హక్కును తీసివేశారు. అలాగనే ఒకవేళ ఉపాధి పనికి అప్లికేషన్ పెట్టుకొని అనారోగ్య పరిస్థితి వస్తే వెళ్ళలేని పరిస్థితి ఆ వారం రోజులు కూడా 10 రోజులు